జైల్లో చంద్రబాబు బయట భువనేశ్వరి అరెస్ట్ పై ఒక్క రోజు నిరాహార దీక్ష రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ టీడీపీ నిరసనలు పసుపు బోర్డ్ ట్రైబల్ యూనివర్సిటీ తెలంగాణపై మోదీ వరాలజల్లు రైతుల పేరుతో బీఆర్ఎస్ దోచుకుంటోందన్న ప్రధాని ప్రధాని మోదీ అబద్ధాలు చెప్పారు కరోనా కష్టం వచ్చినా రుణమాఫీ చేశాం తెలంగాణ ప్రజలంతా తమ కుటుంబమేనన్న కేటీఆర్ ఆదాయ వనరులన్నీ కొల్లగొడుతున్నారు భూముల్ని అట్టగోలుగా అమ్మేస్తున్నారు ప్రజల నెత్తిన కేసీఆర్ అప్పు పెట్టారన్న విజయశాంతి పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏది బయ్యారం కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదు మోదీ కొత్తగా ఇచ్చిందేమీ లేదన్న హరీష్ రావు అవినీతి పరుల చేతిలో తెలంగాణ బందీ అయింది బీజేపీతోనే క్రూర పాలన నుంచి మోక్షం నమో అంటేనే నమ్మకం అన్న బండి సంజయ్ రేపు నిజామాబాద్ కు ప్రధాని మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఇప్పటికే పసుపు బోర్డు ప్రకటించిన పిఎం మెగా డిఎస్సీ ఏమైందన్న పవన్ వైసీపీకి 15 సీట్లు వస్తే గొప్పంటూ కామెంట్ ఇవాళ బందర్లో వారాహి యాత్ర అవనిగడ్డలో వారాహి యాత్ర ఫ్లాప్ పాలిటిక్స్ లో 1+1 జీరో కావచ్చు పవన్ టూర్ పై అంబటి సెటార్లు ప్రతిరోజు ప్రాణాలతో పోరాడుతున్న బుల్లెట్లు దిగిన ప్రజల కోసమే బతుకున్న తన ఆరోగ్యంపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ నేడు మూడో విడత డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ 19,000 మంది చేతికి తాళాలు 8 ప్రాంతాల్లో అందించనున్న మంత్రులు ఏపీని బీజేపీ మోసం చేసిందన్న రామకృష్ణ సిపిఐ ఒక దిక్కుమాలిన పార్టీ అన్న జీవీఎల్ నీతులు చెప్పొద్దంటూ కామ్రేడ్ల రీకౌంటర్ నకరేకల్లో వీరేశాన్ని గెలిపించండి సీఎం అయినంత సంతోషపడతా కార్యకర్తలకు కోమటిరెడ్డి విన్నపం నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాకు కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం ఐటీ టవర్ ప్రారంభించనున్న మంత్రి తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారు ఆస్తులను అమ్మేస్తున్నారన్న భట్టి అధికారంలోకి వస్తే గ్యారంటీలను నెరవేరుస్తామని హామీ హైదరాబాద్ కు మరో అట్రాక్షన్ నార్సింగ్ లో సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్ పాత బస్తీలో గంజాయి బ్యాచ్ ఏటీఎం అద్దాలు పగలగొట్టి హంగామా పోలీసులను ఆశ్రయించిన స్థానికులు ఛత్తీస్గఢ్ రాజస్థాన్ పై బీజేపీ ఫోకస్ అభ్యర్థుల ఎంపికపై కీలక సమావేశం మోదీ సహా పలువురు నేతల హాజరు వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరు పత్తుల ఆలోచన లేదన్న బీఎస్పీ మాయావతి కీలక నిర్ణయం కేంద్రంపై టీఎంసీ పోరాటం ఈ రోజు రేపు ఢిల్లీలో ఆందోళనలు నిధులపై వివక్ష చూపుతోందని నిరసన కాశ్మీర్లో డ్రగ్స్ ముఠ అరెస్ట్ 300 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ 30 కిలోల కొకైన్ పట్టుకున్న ఆర్మీ బలపడుతున్న భారత్ అమెరికా మైత్రి అలస్కాలు ఉమ్మడి సైనిక విన్యాసాలు ఈ నెల 8 వరకు వార్ డ్రిల్